నడిగడ్డ ప్రాంతంగా పిలువబడుతున్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నాము. గద్వాల జిల్లా పరిస్థితి చూసినట్టయితే ఇక్కడ మొత్తం 5 మండలాలు, 2 లక్షల ఓటర్ల సంఖ్య ఉన్నటువంటి ప్రాంతం ఇది. గతంలో చూసినట్టయితే 2014 ఎలక్షన్లలో డీకే అరుణమ్మ తన సమీప అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి పైన 8000 పైచలకు ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చూసే వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించినటువంటి జయజమ్మ ఇలాకాగా చెప్పబడుతున్నటువంటి గద్వాలలో ఈసారి గులాబ్ జెండా ఎగరనుందా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నాడి ఎలా ఉంది? ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉందా అనేటువంటిది ఇక్కడ గద్వాల జిల్లాలో ప్రజల నాడికి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. గద్వాల అడగంగానే అంత 50-50% ఉందండి. మన తెలంగాణ కొరకి వాళ్ళ ఆంధ్రోళ్ళు మాకు ఈ ఊర్లో ఇంతవరకు ఎవరు ఈ లీడర్ లేదు. ఎందుకంటే రాజకీయం సార్ అవసరం లేదు మనకి ఏదంతా. ఏం పనులు అయితే మేము అనుకునే పనులు ఏమి కాలేదు. మాకైతే ఇన్ని ఇంతనాలు ఏం చేసినారు? ఏది లేదు, ఓ రోల్ లేదు, మా ఇంట్లో ముందర యాది లేదు. బీజేపీ ఏం చేయలేదు, కాంగ్రెస్ సీన్లో బీమా పథకం లేదు, అది ఎక్కడ రావాలా? ఇక్కడ అసలు 90% ఎక్కడ తక్కువ చెప్పని రాదు. చేస్తూ పోతే 4000 రూపాయలు ఎంపికైతే ఒక వారం ఖర్చుకైతే తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగింది చెప్పు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎట్లా ఉంది ఇప్పుడు 4.5 టీఆర్ఎస్ పరిపాలన విధానం? ఉంది కానీ ఒక రకంగా ఉంది. కాకపోతే ఎవరికైనా ఉన్న వాళ్ళకే ప్రభుత్వాలు చేస్తున్నాయి. భూమి లేని వాళ్ళకి అసలు 4000 ఇచ్చిండు కానీ మాకు ఉన్నింది 1 ఎకరేనే ఉంది. ఏంది కనీసం మాకు ఏంటి కూడా కాలేదు. అయితే రెండవది రుణమాఫీ 4.5 ఒకటేసారి మాఫీ చేసింటే బాగుంటుండే కానీ చేయలేకపోయిండు. కొన్ని డబ్బులు ఫెయిల్ అయినాయి. అసలు ఈ జిల్లాలోనే ఈ డిస్టిక్లోనే వచ్చలేదు. ఇంకా మేడం నువ్వు అడిగితే మాది ఏముంది, మాది అపోజిట్ ప్రభుత్వం ఉంది, మా చేతిలో ఏముంది అని అంటుంది. ఇంకే మొత్తం ఎవరు ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది అంటాము? మామైతే గద్వాల అడగంగానే అంత 50-50% ఉందండి. కానీ పల్లెలులో ఎవరొస్తే వాళ్ళే అని అనుకుంటున్నారు మా. కానీ ప్రజల ఓట్లు తీర్పు మనం ఏం చెప్పలేం కదా. ఇట్లా అన్నమ్మ పనితీరు ఎలా ఉంది ఊర్లలో? ఆమె ప్రభుత్వం ఉంటే చేస్తుంది, ఆమె ప్రభుత్వం లేదు కదా ఏం ఇదే చెప్తుంది. మనం ఏమనుకో అప్పుడైతే చేసింది. ఎట్లా అంటే కాలువలు అంట ప్రాజెక్టులు అంట కొన్ని తిప్పలు పడింది ఆమె చేసింది. ఇప్పుడైతే మనం ఏం చెప్పనికైతే రాదు. ఆమె ఏమన్నా అడగనికి పోతే నాది ఏముంది బాబు ప్రభుత్వం ఏం లేదు అంటది. కానీ ఇక్కడ వీళ్ళు కూడా సీసీ రోడ్లు అంటే కొన్ని బాగా చేసిండ్రు. ఇంకా చేయాలి. కాకపోతే కొంచెం ఉపయోగం అనేది 4000 ప్రకారంగా చూస్తే మాకు ఏం ఉపయోగం అయితే లేదు. ఇతనికి 1.5 ఎకరం ఉంది, నాకు 1 ఎకరం ఉంది, అతనికి 1/2 ఎకరం ఉంది. పక్కలో ఇప్పుడు అతను పోయినానికి వేరే వాళ్ళకి 80 ఎకరాలు ఉంది. వాళ్ళ కట్టలే ముందరకు పోయినారు. ఇంకా ఏం లేదు. కాకపోతే ఇంకా పింఛన్లు చేసిండు. మేము టైలర్ పని చేస్తాను. నేను ఎట్లా ఉందండి? బాగానే ఉంది. కానీ మంచి కేసీఆర్ ప్రభుత్వం బాగానే చేస్తుంది. కాకపోతే ఇంకా మేము అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని మేము చాలా ఆశ కొద్ది ఉంటుంది. దానివల్ల మేము కొన్ని సంవత్సరాలు ప్రభుత్వం గెలిచినప్పటి నుండి అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని ఇస్తే కట్టుకుందామని ఆశ కొద్ది ఉన్నాం. తర్వాత మేమే ఇస్తుందిలే మళ్ళా ఈ ప్రభుత్వం అని ఇల్లు దొబ్బేసి కట్టుకున్నాము. మాకు చాలా ఇంకా 5 లక్షలు అప్పయింది. ఇప్పుడు బెడ్రూమ్ ఇస్తే ఇప్పుడు ఎన్నో వస్తే ప్రభుత్వం గెలిస్తే ఏమన్నా సాయం చేస్తుందా లేదా తెలియదు. ఇంకా లేకుంటే చాలా అప్లై మాకు ఇబ్బంది ఉంది. అట్లా మా ఊర్లో ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయి? ఊర్లో సమస్యలు మస్తు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ లీడర్షిప్ కొద్దిగా లేరు. అంటే ప్రయాణ ప్రభుత్వము గద్వాల కృష్ణమోహన్ రెడ్డి లేడు కదా ప్రభుత్వం. అరుణమ్మ వచ్చింది. ఏమన్నా అంటే ఆమె అరుణమ్మ అంటే ఆమె సమస్యలు అడగడానికి పోతే నేను లేదు కదా. మన ప్రభుత్వం పైన లేదు, మనకి బడ్జెట్ లేదు, పైన కేసీఆర్ ప్రభుత్వం ఉంది, మనకి ఇస్తలేడా అని చెప్తుంది. ఇతను పెడితే మనం ఎమ్మెల్యే లేడా అంటాం. కాకపోతే మన గ్రామం, మా గ్రామంలో మొత్తం ఎక్కడైనా సీసీ రోడ్లు వేసింటే బాగుంటున్నాయి. కొంతమంది కొంతవరకే అయినాయి సీసీ రోడ్లు. కాకపోతే 50% డ్రైనేజ్ సమస్య, మొత్తం మురికి కాలువలు ఎక్కడైనా చాలా ఇబ్బంది ఉంది. మొత్తం ఎండాకాలం చాలా కొద్దిగా మనకు చూడడానికి ఇప్పుడు మంచిగా ఉంది. వానకాలం వస్తే మొత్తం ఈ పబ్లిక్ మొత్తం ఇదల్లా వాటర్ మొత్తం ఆగిపోతుంది. ఏం సమస్య అయితే వాటర్ డ్రైనేజ్ లేక లేవు. ఇంక మొత్తం మొత్తం ఆగిపోతాయి. ఇక్కడ చాలా వెళ్ళడానికి ఇబ్బంది. ఏమైనా బైక్లు వేసుకొని పోతే అందరూ చాలా కింద పడడం, వాళ్ళకి దెబ్బలు తడడం, చాలామంది పడిపోయినారు.
ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది గద్వాల? గద్వాల 50% 50-50 ఇక్కడ వీళ్ళు పోటీ చేస్తున్నారు వాళ్ళు పోటీ చేస్తున్నారు ఎక్కువ అందరూ అనుకూలంగా కొంతమంది సెంటిమెంట్ కొద్దీ ఎమ్మార్నమ్మ అంటారు కొంతమంది కృష్ణమోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు గెలిచలేడు కదా అతనికి కొద్దిగా అవకాశం ఇస్తాము అని అనుకుంటున్నారు అట్లా ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఇది రైతు బంధు పథకము రుణమాఫీ వల్ల చేసింది కదా కాకపోతే సెంటిమెంట్ కొద్దీ వేద్దామనేది మన తెలంగాణ కొరకి వాళ్ళ ఆంధ్రోళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా అట్లా కూడా కొద్దిగా పరిపాలన మళ్ళీ అందరూ వాళ్ళే తీసుకుపోతారు అని అనుకుంటున్నారు మన కేసీఆర్ వస్తే బాగుంటుంది అని జనాలు అనుకుంటున్నారు అన్నమాట అట్లా చెప్పేది మనిషి ఏం చేస్తుంటావు ఇక్కడ సేద్యం పని సేద్యం పని ఎట్లా ఉంది 4.5 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన? మంచిగా ఉంది. పెట్టుబడి డబ్బులు అవి వచ్చినాయా? వచ్చినాయి. పింఛన్ పింఛన్ కూడా ఇస్తున్నారు. ఎట్లా ఉంటే గద్వాలు ఎవరు గెలుస్తారు ఈసారి? అది ఏమో సార్ మనకేం తెలియదు. ఎవరు గెలిచేది మనకు తెలియదు. మనం ఏ మనకి ఇంత సాయం చేసిన వాళ్ళకి వేస్తాం అంతే. ఎవరు సాయం చేస్తారు ఊర్లో మీకు బాగా పనులు ఎవరు బాగా చేస్తున్నారు? మాకు ఈ ఊర్లో ఇంతవరకు ఎవరు ఈ లీడర్లే లేదు. ఎట్లా ఇప్పుడు కేసీఆర్ ఒక సైడ్ మన అన్ని పార్టీలు కలిపి ఒక సైడ్ వస్తున్నాయి కదా ఎవరు ఎవరికి ఛాన్స్ ఉంటుంది మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద? కేసీఆర్కే ఉంటుంది. కేసీఆర్కే ఉంటుంది. వాళ్ళు కూడా కేసీఆర్ కానీ ఎక్కువ ఇస్తాం స్కీములు రుణమాఫీ చేస్తామంటారు నమ్మకం ఉందా చేస్తారని? ఏమో తెలియదు నమ్మకం. చెప్పేదా ఏం చేస్తుంటారు మీరు? సేద్యం చేస్తాం. సేద్యం చేస్తాం. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? కేసీఆర్ బాగుంది. కేసీఆర్ గద్వాల కృష్ణమంది బాగుంది. అన్నమ్మ 3 సార్లు గెలిచింది కదా? గెలిచిన పడగొట్టాలనే దాస ఉంది మాకు. ఎందుకట్లా? ఎందుకట్లా ఏం పనులు చేయలేదు మాకు. ఇప్పుడు స్కీములు అవి బాగా పెట్టినారు కదా కేసీఆర్ ప్రభుత్వం స్కీములు ఏమైనా లబ్ధి పొందినావా? ఇప్పుడు దీనికన్నా ఎక్కువ స్కీములలో మేము పెడతాము మీకు ఎక్కువ ఇస్తామని అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా? ఇప్పుడు అనవచ్చు మస్తుగా అనవచ్చు మా మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద చూసి ఎవరు గెలుస్తారండు? కేసీఆర్ గెలుస్తాడు. ఏం చేస్తారన్న ఇక్కడ? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారు. ఎట్లా ఒక రైతుగా నువ్వు ఆనందంగా ఉన్నావా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానంలో? బాగున్నాను సార్. బాగున్నాం. రుణమాఫీ అవి అయినాయి అయినాయి. ఈసారి మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? కేసీఆర్ గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. మొత్తం మీద ఇక్కడ గద్వాలలో ఎవరు గెలుస్తారని? ఏమో సార్ అది రాజకీయం సార్ అదంతా. ఇప్పుడు లోకల్లో ఎవరు పనులు బాగా చేస్తారు మీకు ఇక్కడ? ఇక్కడ కేసీఆర్ పనులే బాగా నడిచినాయి. అరుణమ్మ పనితీరు ఎలా ఉంది? అరుణమ్మది అరుణమ్మది ఏముంది సార్? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. నేనే సేదం పని. నేను ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? బాగుంది. ఆయనది ఆయనది బాగుంది. పింఛన్ వస్తుందా? వస్తుంది. మళ్ళీ ఎవరు వస్తారా అనుకుంటున్నావు ఇప్పుడు? మళ్ళీ నన్ను ఎవరన్నైనా దైవము అది నాదే అది అయిపోయింది. నాది 70 ఏళ్ళ వయసు. ఇంకేముంది నేను అన్నది 3,000 పింఛన్ వద్దు చాలు తండ్రి లెక్క 1,000 రూపాయలు వద్దు అవసరం లేదు మనకి. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారంట 3,000 ఇస్తారంట. మరి 3,000 ఇస్తే వేసేది ఎవరికైనా వేసేది అందరు పిల్లలు వేస్తున్నా నేస్తబ్బా అంతే కదా. ప్రభుత్వం ఎక్కడ వేయమంటే అక్కడ వేయాల అంతే కదా. మనకి ఏం అవసరం లేదు. పొలం ఎంత ఉంది? ఉంది 5 ఉంది. డబ్బులు వచ్చిన పెట్టుబడి? పెట్టుబడి వచ్చినాయి వచ్చినాయి లేదనే తట్లేం లేదు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఊర్లో మీకు? ఏం సమస్య లేదు. యాదో ఇండ్లకి ఇంత ఇస్తే ఇండ్లు కట్టుకుంటే ఇంత వాళ్ళ ఫలానోళ్ళు కట్టించారని పేరు అంతే ఏం రాదంట. కట్టించినారు ఏమన్నా ఇండ్లు ఊర్లో? ఎవరు కట్టారా? నేను ఎవరు కట్టాడా? వాళ్ళు గెలిచిరి వాళ్ళు గెలిచారు కానీ ఏ ఊరు కట్టాలి. అన్నమ్మ ఒకటే అప్పుడు కట్టించే కట్టించండి అంతే అంతే. ఎవరులే 15 కానీకి వచ్చి ఏది ఏది చెప్పు నువ్వే ఎవరు కట్టించు మరి చూపి ఇండ్లు కూడా ఏదంతా కొత్త కథ. మేము మామూలుగా కూలే చేసుకుంటాం. కూలి పని చేసుకుంటాం. కూలి పని చేసుకుంటాం. 4.5 టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మాకైతే ఏం అంతగానో అనిపిస్తలే. కాంగ్రెస్ పార్టీ వచ్చింటేనే బాగుండే అని మాకు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే మనకి మామూలుగా ఇప్పుడు మా ఇండ్లు కట్టుకున్నాలి అనుకున్నాము. 5 లక్షలు వస్తాయి ఇండ్లకి. ఇప్పుడు మామూలుగా ముసలి వాళ్ళ పింఛన్లు పెరుగుతాయి. ఇంకేమన్నా జాబులు వస్తాయి అనుకున్నాము.
ఇట్లా డబల్ బెడ్రూమ్ ఏమి రాలేదు ఇక్కడ మీకు? ఇక్కడ ఏం రాలే కానీ ఇంతకు ముందు అయితే వచ్చినాయి ఇండ్లు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి, కానీ టీఆర్ఎస్ పార్టీలు అయితే మాకు ఏమంతగానో అనిపిస్తలేదు. మొత్తం ఎట్లా ఉండబోతుంది గద్వాల్లో, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఆరునామనే గెలిచే అవకాశం ఉంది గద్వాల్. మొత్తం రాష్ట్రం మీద మొత్తం మీద చూస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మొత్తం కాంగ్రెస్ పార్టీ బాగుంది. ఇంకేమైనా ప్రధానంగా సమస్యలు ఉన్నాయా ఊర్లో మీకు? ఇంకా మాకేం సమస్య, ఏం పనులు అయితే మేము అనుకునే పనులు ఏం కాలేదు మాకైతే. మాకు మామూలుగా ఇప్పుడు సిసి రోడ్లు అవి వేస్తామంటే ఇప్పుడు మురికి కాలువలు ఉన్నాయి, మా ఇంటి పక్కల పిల్లలకి దోమలు కొడుతున్నాయి, అవన్నీ పట్టించుకునే తోలు లేరు. మాకు ఎవరి ఇంట్లో ఉన్నారో వాళ్ళు వేసుకుంటారు, కానీ మాకేం మా ఇంట్లో పక్కల మురికి కాలువలు అవి ఉండే అని ఎవరు పట్టించుకునేలేదు ఇందాకైతే, ఈ 4 సంవత్సరాల నుంచి అయితే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే మాకేమన్నా మంచిగా అవుతుంది మా అనుకుంటున్నాం. మేము ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం సార్. వ్యవసాయం పెట్టుబడి డబ్బులు అవి వచ్చినాయి? వచ్చినాయి సార్, ఎకరాకి 4,000 వచ్చినాయి. 2 ఎకరాలకి కలిసి 2 విడతలంటే 8,000 వచ్చినాయి. ఇప్పుడుకైతే మెయిల్ చేసినాడు ఎవరు కేసీఆర్, ఇంతవరకు 3 గంటలు కరెంటు ఉండే, ఇప్పుడు 7 గంటలు 9 గంటలు 24 అవర్స్ ఉంది కరెంటు. ఇప్పుడు 24 అవర్స్ అంటే రేత్ర పూట పోనట్ట మంచిగా కంటారు నిద్రపోయి ఇంట్లో ప్రశాంతంగా పండుకొని పొద్దున 6 గంటలకు పోయి మోటార్ పెట్టుకునొచ్చు, బుద్ధి పుట్టినప్పుడు కట్టుకునొచ్చు, బుద్ధి పుట్టినప్పుడు ఇంటికి రావచ్చు. అది మంచి పని చేసినాడు. ఇంకా ఊర్లో సిసి రోడ్లు వేసినారు, ఇది కళ్యాణ్ లక్ష్యం పెట్టినారు సార్. ఇంకా ఇక్కడ ఇది బీమా పథకం అని, అది రైతు బీమా పథకం, అది మంచిదే. ఇంకా ఇప్పుడు ఇప్పటికైతే మంచిగా కాంగ్రెస్ పార్టీ కూడా అంతకన్నా ఎక్కువ చేస్తాం, రుణమాఫీ చేస్తాం అని చెప్తుంది చేస్తారా వాళ్ళు? ఏమో సార్, వీళ్ళు ఇప్పుడు చేసినాక వాళ్ళు వెనుక నుంచి చేస్తామని మేము చేస్తామని ఊరుకొస్తున్నారు, అది లాభం లేని పని. ఇన్ని ఇంతనాలు ఏం చేసినారు కాంగ్రెస్ వాళ్ళు? ఏం చేయలే. ఊకొనన్న ఇంతవరకు కరెంటు 3 గంటలకి 6 గంటలకి ఏమి, ఇప్పుడు ఇంత 7 వాసంగా చెప్పాలంటే వాతావరణంకి వానలు లేవు. వానలు లేనిదానికి ఏమైనా వచ్చిన వాళ్ళన సగం పైన వాన పడింది, అక్కడ నుంచి కేసీఆర్ లీలు ఇడిపించినాడు, ఇక్కడ నుంచి కిషన్ మోహన్ సబ్ ఇక్కడ మొత్తం సప్లై అవుతున్నాయి. కానీ కొన్ని చేనులకు కాలువలు ఉన్నాయి, కొన్ని చేనులకు కాలువలు కాలువ ఉన్న చేనులన్న బతారు సార్. ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న డికే అరుణమ్మ గారి పని పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడుకైతే కొంచెం కష్టమే సార్ ఈసారి డికే అరుణ. పని పనితీరు ఎలా ఉంది? పని ఇంతవరకు ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు అప్పుడు రాజకీయ కాంగ్రెస్ నాయకులు కుప్పేసుకున్నారు, తిన్నారు, పెట్టుకున్నారు. ఇప్పుడు మాకు కొంతవరకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన కానీ కరెంటు కానీ బీమా పథకం కానీ ఇది కళ్యాణ్ లక్ష్మి ఇవి రుణమాఫీ బ్యాంక్ లోన్లు మాఫు అని కొంచెం మేము ముసలి పైసలు వేసి చెప్పాలి. మాకు ఊర్లో ఏం పని చేసలేడు కేసీఆర్. వ్యవసాయం చేస్తున్నా. భూమి లేని వాళ్ళకి ఏం రూపాయి ఇచ్చాడు, ఉన్నవాడిని వాళ్ళకి ఇచ్చినాడు. ఈసారి డికారణం వస్తుంది గద్వాల జిల్లాలో. కేసీఆర్ ఊర్లో ఏం పనులు చేసలేడు, బాత్రూమ్ ఇల్లు కట్టించలేడు, ఏం కట్టించలేడు. ఊగా కరెంటు ఉచితం ఇచ్చినాడు అంతే. ఈయన లేనివానికి భూమి లేనివానికి 1 రూపాయి ఇచ్చలేడు, గుడిసెలు ఉన్న వాళ్ళకి కూడా పట్టించుకునేలేరు. ఊళ్ళో మొత్తం పరిస్థితులు ఉన్నాయి పల్లెటూరులో. పల్లెటూరులో మొత్తం రోడ్లే, యాదిలే, యాది గతిలే, ఓ లైట్లో కరెంట్లే, ఏది లేదు. అతి పరిస్థితి ఉంది ఈ పల్లెటూరులో, ఏది లేదు, ఓ రోల్ లేదు, మా ఇంట్లో ముందర యాది లేదు. మరి ఎవరికి ఓటు వేయలేము మేము? ఓటు వేసుకుని ఏం లాభం? ఓట్లేసి పుసుకుని ఏమైనా ఆక్సిడెంట్ చచ్చిపోయి పుసుకుని ఏమైనా పాము తినవరకు 1 రూపాయి లేదు జనాలకి. ఆడపిల్లలకి పెన్నిళ్ళకి ఏం వస్తాయి? 70,000 వచ్చాయి, 60,000 వచ్చినాయి. ఆడపిల్లలకి ఏం చేసినాడు? ఏం చేసలేడు. ఆ వల్ల అన్నీ చేస్తానే లెక్క అందరికీ బీదవాళ్ళని ఆదుకున్నాడు. రైతులకు పెట్టుబడి డబ్బులు ఇస్తున్నాడు కదా, పెట్టుబడి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చినాడు, లేని వాళ్ళకి 1 రూపాయి ఇస్తలేడు. ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇచ్చినాడు, లేని వాళ్ళకి 1 రూపాయి ఇచ్చలేడు కేసీఆర్. ఇక అత్తం ఇబ్బందులు పెట్టినాడు రైతులు అన్ని కన్నాగా, ఊగా డబ్బులు ఇస్తున్నామని. ఒక ఉన్నగా ఉన్న వాళ్ళ ముందు చేసినా లేని వాళ్ళ బీద వాళ్ళని పట్టించుకునేది లేదు కేసీఆర్. ఓట్లు వాడవు లేడు. గద్వాల కాకుండా మొత్తం రాష్ట్రం మీద ఎలా ఉండబోతుంది? రాష్ట్రం మీద కూడా ప్రజలకి బీద వాళ్ళకి ఎవరికి ఏం చేశాడు కేసీఆర్? ఎవరు గెలుస్తారంట మొత్తం రాష్ట్రం మీద? రాష్ట్రం మీద మొత్తం ఎవరు గెలిచే తెలియదు. ఓటుకు జనాలు కూడా ఎవరు వేరు, జనాలు కూడా ఎక్కడ లేరు, జనాలు బీదలు లేరు ఓట్లు. చెప్పండి అన్న, డిసెంబర్ 7 ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే చేసింది, ఎకరాకి 4,000 రైతులకి. కళ్యాణ్ లక్ష్మి బాగానే ఉంది, మంచి మంచి పనులు చేస్తుంది టీఆర్ఎస్. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే మంచిగా రైతులకు కానీ మంచిగా మంచిగా అవుతుంది. మొత్తం ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి మహాకూటమి అనే పేరుతో వస్తున్నాయి కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండే ప్రమాదం? అది ఎన్ని వచ్చినా ఏం కాదు కేసీఆర్కి, కేసీఆర్ మెజార్టీ మీద గెలుస్తాడు.
గద్వాల్లో చూస్తే లోకల్గా ఎవరు గెలిచే అవకాశం? గద్వాల్ కూడా కృష్ణమోహన్ రెడ్డి రావచ్చు. ఇక్కడ ప్రధాని ఈ బీజేపీ పార్టీ కూడా బరిలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ, అదేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? బీజేపీ ఏం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు, ఏమి ఒక కేసీఆర్ బలం ఎక్కువ ఉంది, కేసీఆర్ వలన వస్తాడు కృష్ణమోహన్ రెడ్డి. పైన ఏంటి కింద వరకు ఆయన ఉంది. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, మీరు అనుభవం ఉన్న వ్యక్తుల్లాగా ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసుకున్నారు, ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన పరిపాలన కూడా మంచిగానే ఉంది కొంతవరకు. ఆయన ఇప్పుడు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ కూడా బాగానే నడిపింది, కాకపోతే మనము తెలుగు ఇది తెలుగుదేశం పోయి టీఆర్ఎస్ని మన టీఆర్ఎస్ని గెలుపుకున్న మన తెలంగాణ గెలుపుకున్నారని గెలిపించుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కొద్ది వరకు అయితే మేలే కనపడుతుంది, కాకపోతే మాకు రుణాలు ఒక్కసారి మాఫ్ చేస్తా అని చేయలేదు. 4 విడతలు 5 విడతలు అని మేము లోన్లు తెచ్చుకోలే ఇంతవరకు. ఇంకా దాని గురించి ఇప్పుడు ఊర్లో సీసీ రోడ్లు అనేది అప్పుడు తెలుగుదేశంలో పండేదే కానీ ఇప్పుడు ఇంతవరకు అయితే ఇక్కడ ఏం పడలేము మా సైడు. ఇంకా ఇంటికి ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవ్వకుండా అవి మాఫ్ చేసిరి. ఇంతకుముందు ఇండ్లకి ఇస్తామని చెప్పి అవి కూడా చేస్తే రేకులు వేసుకున్నాం. డబల్ బెడ్రూమ్ ఏమి రాలేదమ్మా ఇక్కడ? డబల్ బెడ్రూమ్ ఏమి రాలే. ఇప్పుడు కూడా తెలంగాణలో వస్తుంది డబల్ బెడ్రూమ్ అంటే మా ఊరికి ఒక్కటి కూడా వచ్చలేదు ఇంతవరకే. మా ఊరికి ఒక్కటి కూడా వచ్చలేదు. ఎట్లా ఉంటుందమ్మా ఇప్పుడు, ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఎవరు గెలిచి అంటే మాకు మేలు ఎవరు చేస్తే వాళ్ళకు గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటాం. గద్వాల ఎవరు గెలిస్తారు అనుకుంటున్నావు? గద్వాల ఇంతవరకు అరుణమ్మనే గెలిచింది. ఆడ ఇప్పుడు 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 కూడా అరుణమ్మ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటాం మేము. ఇంకా ఇంకేమున్నాయి సమస్యలు ఊర్లో మీకు? ఊర్లో మస్తు కూడా సమస్యలు, బాత్రూమ్లు కట్టించుకున్నాలా అవి కట్టించుకున్నాలా అంటే ఇంతవరకు ఇంద్రమ్మ పథకంలో వచ్చినదే ఇంత ఇప్పుడు వచ్చింది మాకు. మాకైతే ఏమి ఇప్పుడు తెలంగాణ గురించి ఏది ఎకరాకు 4,000 వచ్చినదైతే అవి వచ్చినాయి సార్. తెలంగాణ గురించి మాకేం రాలే, బెడ్రూమ్లు రాలే, రోడ్లు రాలే, అవి రాలే. నాకు 5 ఎకరాలు ఉంది, నాకు 22,600 వస్తున్నాయి. ఇక పక్కన నా ఇల్లునికి ఏం లేదు, కానీ 4 ఎకరాల వంద మంది ఉండవి, 1000 మంది 99 మందికి లేవు సేన్లు. వాళ్ళకి ఏం రావాలా? బీమా పథకం పెట్టినావు, సేను ఉన్నవానికి బీమా పథకం అంటున్నావు, సేన్లోనికి బీమా పథకం లేదు, అది ఎక్కడ రావాలా? దీని గురించి ఆలోచన చేయాలి కదా ఆయన కూడా, కేసీఆర్ సార్. అవి ఏం లేదు, ఒక నేను ఇచ్చినంటే కొన్ని పైసలు ఏం లాభం, ఉన్నవాడిని నోట్ల పోయి పెడతావి, దేనివానికి ఏమి ఇస్తుంది, ఏమి వేయాలి, అందరూ ఓటు వేయాల్సిందే సార్ ఓట్లు. ఇప్పుడు ఆయన కన్నా వేయాలి, ఇంకోరికన్నా ఇంకోరికన్నా వేయాలి కదా, దీని గురించి ఆలోచించామని చెప్తున్నాను. ఏం చేస్తే బాగుంటుంది అంటారు అసలు? ఇవ్వాలి సార్, వాళ్ళకు కూడా ఏదో ఒకటి పెట్టాలా. చేయని లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఉన్నాయి, కొంత వరకు మాకు గద్వాల తాలూకు ఇల్లు కూడా మాకు రాలే ఇక్కడ. అది భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, 99 ఉంటారు, కొనుక్కోవడం కూడా 100 ఉన్నాయి. మా ఊర్లో ఉన్నాయి, మా ఊర్లో అది పక్కలూరులో 100 ఎకరాలు, వాళ్ళకి పోతే 4 లక్షలు. భూమి లేని వాళ్ళకి ఏం రావు, ఎక్కడ ఉన్నాం 4,000, ఎక్కడ ఉన్నవాడే ఎక్కువ ఉన్నారు, మళ్ళా 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు, వాళ్ళకి లాభం లేదు. ఎట్లా ఉండబోతుంది మీ మీ సొంత అభిప్రాయం? అంతరు పైన కానీ ఈ సొంటివి పట్టుకొస్తే గెలిచలేరు, చెప్పనిక రాదు, అది కంపల్సరీ అవుతుంది పని చేయనిక రాదు. అది ఇప్పుడు మహాకూటమి చెప్తుంది ఇంటికి ఇల్లు కట్టుకుని 5 లక్షలు ఇస్తాం రుణమాఫీ చేస్తాం అని చెప్పి చేస్తుంది అంటారు? ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, మాట చెప్పినారు కదా చేస్తారు. మళ్ళీ మళ్ళీ బెడ్ ఆరు సిలిండర్లు అంటారు అన్ని ఇస్తారు. ఇది గద్వాల పరిస్థితి మాత్రం ఏ జిల్లాలో ఇంత ఉధృతంగా లేదు, ఎక్కడ అసలు 90% ఎక్కడ తక్కువ చెప్పనిక రాదు. మేడం అని అంటున్నారు, మా దగ్గర అయితే మాత్రం మేడం ఎక్కువ ఉంది, కానీ జనాలు మాత్రం వాళ్ళు అని అంటున్నారు కంపల్సరీ. ఎవరైనా క్లారిఫై ఇంతవరకు రాలే బయటికి పక్క. సమస్యలు ఏమైనా ఉన్నాయా ఊర్లో మీకు? సమస్యలు అంటే వారిగానే ఉండే శ్రమ సమస్యలు అంటే డ్రైనేజీ సరిగా లేదు, అది ఊరికి కాలంలో ఉన్నాయి కొంచెం కొంచెం. ఇది ఇది కాకతీయ అది వాటర్ దించినారు కదా, అది భూంచలేరు సరిగా. పనితీరు ఎలా ఉంది ఇక్కడ? డికే అన్నమ్మ పనితీరు అయితే బాగానే ఉంది, కానీ కొంచెం లీడర్లు బాగుపడినారు, ప్రజల కంటాక్ట్ లేదు. వాస్తవం ఇది లీడర్లు అయితే బాగానే ఉన్నారు, వాళ్ళే బాగున్నారు, సంపాదించుకున్నారు, అసలు రావడం లేదు, ఏం లేదు. పొలం ఉందా మీకు? పెట్టుబడి డబ్బులు వచ్చినాయి? పెట్టుబడి డబ్బులు ఇంకా రాలే, ఈసారి రాలేదు, మొదటి విడత వచ్చినాయి, ఈసారి రాలేదు. ఏమి పరిస్థితి, కొంతమంది ఏమంటున్నారంటే బడ్జెట్ అయిపోయింది ఇంకా రావు, వచ్చిన కాడికి వచ్చినాయని కొంతమంది అంటున్నారు. ఇది మళ్ళీ ఇదో ఆందోళన, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు లేపినారా మా ప్రజలు లేపినారా, అది దాని గురించి అవగాహన లేదు. మొత్తం చూస్తే ఎట్లా ఉంటారు, రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఎట్లా ఉండబోతుంది అంటారు? పరిస్థితి అయితే కేసీఆర్ 100% షూర్. నువ్వు మహాకూటమి అంటున్నారు కదా, మహాకూటమి కాదు, అంటారు కూటమిలు బంద్ వచ్చినా కూడా తట్టుకోలేడు, ఉంది ఆయనకి అంతే, యాగం ఉంది, వస్తున్నారు అంతే. నువ్వు ఎన్ని కూటాలన్నా రాని,
పార్టీల పేర్లే తెలియవు కొంతమందివి, కొంతమంది పార్టీల పేరు తెలియవు. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే తెలుసు, పల్లెటూరులో రెండే తెలుసు, సిటీలో ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళకి తెలుసు. కానీ మా పల్లెటూరు టోటల్ వచ్చేసి అసలు తెలియదు, తెలియదు పార్టీ అనేది తెలియదు, వేరే పార్టీ, రెండే పార్టీలే అంతే. సార్ చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? మేము ప్రస్తుతం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం సార్. ఎలా ఉంది సార్ ఇప్పుడు 4.5 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన విధానం? అది చేసింది సార్, చేసిన కాదు, కానీ వాళ్ళు ఏమో తెలియదు, చేసిన కాదు చేసింది, అది బాగానే చేసిందో బాగా తెలియదు. మేము ఇప్పుడు కొత్త శివసేన పార్టీ అని ఏర్పాటు చేసుకుంటున్నాము. మన హిందుత్వ పార్టీ కనుక మన హిందువుల ఏకమై మనం హిందువుల సాంప్రదాయం పద్ధతిగా చేసుకోవాలని మేము చెప్తున్నాం సార్. ఇక్కడ మిగతా ఇప్పుడు గద్వాల చూసుకున్నట్టయితే రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ అని అంటున్నారు, వాటి మధ్యలో మీరు ఎలా గెటిన్ కావాలి చేయాలని ఆలోచిస్తున్నాం సార్? మేము అంతే. ఏంటి ప్రధానంగా మీరు చెప్పి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకేసారి ఏం చెప్పే విషయం లేదు, మేము హిందుత్వ పార్టీ, హిందువులము మొత్తం. ఇది ఇప్పుడు టీఆర్ఎస్ చేసినటువంటి మేనిఫెస్టో కానీ వాళ్ళు పెట్టిన స్కీములు కానీ దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందని అంటారు? కొన్ని ఉపయోగాలు, కొన్ని ఉపయోగాలు సార్. నీరు నిధులు నియామకాలు అని చెప్పారు, ఏం సక్సెస్ కావడం లేదు, కొన్ని అవుతున్నాయి కొన్ని కాలేదు సార్. అందు మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఎలా ఉండబోతుంది అంటారు పరిస్థితి? ఏమో సార్, కొన్ని కొన్ని విషయాల్లో ఆ పార్టీ అంటారు, ఈ పార్టీ అంటారు, మనది కూడా మీ మీ సొంత అనాలిసిస్, మీ అభిప్రాయం ఎలా ఉండదు? మా అభిప్రాయం మనది వస్తేనే బాగుంటుందని చెప్పుకుంటున్నాం సార్. ఇప్పుడున్న పరిస్థితులు అది సాధ్యం అంటారా? చేస్తూ పోతే సాధ్యం కావచ్చేమో సార్ చెప్పండి. సార్ చెప్పండి, ఇప్పుడు 7 డిసెంబర్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రంలో రకరకాలుగా ఉన్నాయి, కానీ మేము అన్ని విధాల అందరికీ, కొన్ని బీదలకు మాత్రం ఏం న్యాయం జరగడం లేదని, డబల్ బెడ్రూమ్స్ ఇస్తామని ఒకటి కూడా మన జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కూడా ఒకటి కూడా ఇవ్వలేదు, గద్వాల జిల్లాలో ఇవ్వలేదు, ప్లస్ అల్లంపూర్ తాలూకా నియోజకవర్గంలో ఏమి ఇవ్వలేదు. సరే ఏదో నీళ్ళు ఇస్తామో అవి ఇస్తామో మిగిలి చేసిన భగీరథ అంటున్నారు, వాటర్ ఇంతవరకు అయితే సక్రమంగా వచ్చింది లేదు. ఏదో ఒక బిందె పెట్టి పాడి వచ్చినాయని చూపించడం వల్ల ఏం ఉపయోగం లేదు, కానీ అన్నీ అందరికీ సకాలంలో నీళ్ళు వచ్చి అన్ని విధములుగా అందినప్పుడైతేనే అది భగీరథ సక్సెస్ అయినట్లు. కానీ ఈ రైతుల కోసం ప్రత్యేకంగా పెట్టుబడి ఇస్తున్నారు కదా, అది ఏమి ఉపయోగం లేదంట? సరే ఒక రకంగా అయితే మేలే అనుకో, కానీ అన్ని విధాల ధరలు కూడా గిట్టుబాటు ధరలు అందించడం మంచిది, కానీ ఈ 4,000 రూపాయలు ఎంపికైతే ఒక వారం ఖర్చుకైతే తప్ప, అవి ధరలు మంచిగా గిట్టుబాటు అయితే ఎన్నో క్వింటాలు ఒక్కొక్కరు ఒక లారీ మొక్కజొన్నలు పండుతాయి, దాంట్లో ఎంత రేటు డిఫరెన్స్ అవుతుంది, వీళ్ళు ఇచ్చే 4,000 రూపాయలతోనే అయిపోద్ది కదా, 8,000తోనే అయిపోదు. మంచి పత్తికి కానీ, బుడ్డలకు కానీ, వరికి కానీ మంచి ధరలు కల్పిస్తే ఈ 4,000 ఇవ్వాల్సిన అవసరం ఆశించాడు. మనకు జోగులాంబ గద్వాల జిల్లాగా కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఏమైనా జరిగింది? ఇంతవరకైతే ఏం జరగలేదు సార్, ఇంతవరకైతే ఏం జరగలేదు కదా, ఇప్పుడు జరుపుతామని అంటున్నారు. సరే ఇది 4.5 సంవత్సరం అయిపోయింది, మళ్ళా ఇది తర్వాత చెప్తామంటున్నారు. అయితే మొత్తానికి సరే, ఇంకా గతం గురించి మనం చెప్పుకోవడం లేదు, కానీ మనం ఎవరికి వ్యతిరేకం కాదు, మన హిందూ ధర్మ పార్టీగా బీదల కోసం కానీ, విద్యార్థుల కోసం కానీ, ఇంకా కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని పనుల కోసం కానీ, మనకు నీళ్ళ సమస్యలు కానీ, దానిల కోసము మనం ఏమంటే ఏదో మన ధర్మం హిందూ ధర్మం అందరి చేతుల వాళ్ళు ముస్లిం చేతుల పెట్టడం, ఏదో 4 సీట్ల కోసం అమ్ముడుకోవడం, అది ఎంఐఎంకు ఈరోజు వాళ్ళ ఓట్ల కోసం ఆశించి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ చేయడం అనేది, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం పరిపాలించడమే ముఖ్యం అనుకున్నారు, కానీ అభివృద్ధి ముఖ్యంగా అనుకుంటే మంచిదని నేను కోరుకు. హిందూ ధర్మం గురించి అంటే బీజేపీ పార్టీ ఆల్రెడీ గద్వాల్లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి, అది కాదని మీరు కొత్తగా ఇలాంటివి? మాది ఇంతకుముందు నుంచి కూడా ఉంది కదా సార్, శివసేన మాది వేరే, మా శివసేన వేరే, హిందూ ధర్మంగా మనమేమంటే ఎంతసేపు ఉన్న రైతులకు, వృద్ధులకు, ఆరోగ్యం గురించి, ఈ వాటర్ సోర్సెస్ గురించి, బీదలకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తారన్నారు, అవి అటువంటి వాళ్ళకు ఏదో మంచి చేకూరాలనే విద్య, వీళ్ళ పిల్లలకు విద్య అవసరం, కాలేజీలు, స్కూల్స్. కామన్ మ్యాన్గా ఎవరు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాను? సరే ఎవరైనా గెలవచ్చు, ప్రజల తీర్పు అది, ప్రజల ఇంక ఎవరు మంచి అనిపిస్తే వాళ్ళకి ఓటేస్తారు. సార్ చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తుంటాము. ఎలా ఉంది సార్ ఒక రైతుగా మీరు సంతృప్తి చెందారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన? నేను దాదాపు ఒక 80 ఎకరాల పొలం చేశాను, 3 ట్రాక్టర్లు, ఒక 3 బోర్ల కింద స్వయంగా నీళ్ళు కట్టాను, 7 ఏళ్ళకు 2.5 ఎకరాలు అమ్మేశాను. ఏమి గిట్టుబాటు ధర రాకపోవడం, పంటలు సకాలం వర్షం పడకపోవడం, ఈ ఫర్టిలైజర్ రేట్లు పెరిగిపోవడం, ఈ కూలీలకు కొంచెం ఎక్కువ కావడం, మన పండించే పంటకు గిట్టుబాటు రేటు రాకపోవడం, అన్నీ దానిలో లెక్కేసుకొని 80 ఎకరాలు చేస్తే నాకు మిగిలింది 2.5 ఎకరాలు అమ్మి అప్పు కట్టేసుకొని సాగు చేయడం ఫ్రీగా ఉండ. ఎట్లా సార్ ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత అభివృద్ధి జరగలేదంటారా? అభివృద్ధి ఏముంది సార్, ఆయన సొంత నియోజకవర్గాలనే ఆయన 100,000 కోట్లు ఖర్చు పెట్టినాడు,
ఈ లాస్ట్ వెనుకబడిన జిల్లాకు ఎక్కడ పెట్టాడు సార్ ఆయన పెట్టుబడి? అదే నల్గొండ అది మీద ఎక్కువ అదే లెక్కేసుకుంటే లక్షల కోట్లు పెట్టినాడు. ఎన్నో ఇండస్ట్రీలు, ఎన్నో భవనాలు, ఎన్నో స్థాపించాడు. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఏం పెట్టాడు? కేసీఆర్ రావణ్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాను కొత్తగా ఏర్పాటు చేసుకున్నారా, దాంట్లో అభివృద్ధి ఏమన్నా జరిగింది? ఏముంది సార్ చెప్పండి, మీకు తెలియని అభివృద్ధి ఎక్కడ జరిగింది చెప్పు. పలాంది ఏం జరగలేదు సార్. ఇక్కడైతే ఇంకా అది మిషన్ బగ్గర దాన్ని పెట్టినారు. ఒకరోజు నీళ్ళు వస్తే ఒక గంట కల్లా ఎక్కడ పైప్ లైన్ పలిపోయిందని చెప్పని కాంప్లైంట్, నీళ్ళు బంద్, ఊర్లో అబ్బాయి వేసుకొని మళ్ళీ అడవికి పోవడం. ఇక్కడ లోకల్ ఎలా ఉండబోతుంది సార్? గద్వాల రాజకీయం ఎలా ఉండబోతుంది? పార్టీలకు ఎవరు అనుకూలంగా ఉండబోతుంది? కాకపోతే ఏంటంటే ఎవరు పార్టీ విధానాలు ఎవరు ప్రజలకు బాగా మంచిగా చేస్తారన్న నమ్మకం ఉంటే వాళ్ళు ప్రజలు వాళ్ళకే తీర్పిస్తారు. ఇంకా ప్రజలు ప్రజల చేత తీర్పు అది. ఇంకా ఎవరికి అవగాహన సరే అనేది ప్రజలే నిర్ణయించాలి. వీళ్ళకు కష్టంగా అని మేమంటాం, వాళ్ళు అంటారు ఎవరు అనేది చెప్పలేము సార్. అది